హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమేది ప్రస్తుతమైతే అనంతపురంలో రాప్తాడు నుంచి కదిరి ఇటుకులపల్లికి వెళ్ళే రూట్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది అనేది చాలామంది అడుగుతున్నారన్నమాట. అన్న మన యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోస్ తీయండి, అది ఎంతవరకు వచ్చింది, కంప్లీట్ అయింది ఏంది అనేది చాలామందికి తెలియట్లేదు. మీరు చెప్తే కొంతమందికి తెలుస్తుంది. నెక్స్ట్ దాని అప్డేట్ మాకు కావాలని అడిగారన్నమాట. అప్డేట్ని అయితే నేనైతే ఇవ్వడానికైతే మీ ముందుకు వచ్చాను. మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే మనకి ఫ్లైఓవర్ ఇది ఆల్రెడీ చాలా మ్యాక్సిమం ఒక 50% కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా 50% అయితే బ్యాలెన్స్ ఉందన్నమాట. 50%లో మనకి ఫస్ట్ ఏంటంటే బాటంలో రోడ్డు వర్క్లో WMM, ఇది WMM అంటారన్నమాట, వెట్ మిక్స్ మెక్డమ్ అని అంటారన్నమాట. ఇది WMM 40mm, 12mm, 20mm డస్ట్ ఆల్ మిక్స్డ్ అనమాట. మెటీరియల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇవి లేయింగ్ చేస్తారన్నమాట. లేయింగ్ చేసేసి కాంపాక్షన్ చేస్తారన్నమాట. అంటే రోలర్తో కాంపాక్షన్ చేస్తారన్నమాట. రోలర్ అంటే లేయర్ బై లేయర్ కాంపాక్షన్ వేసేసి కాంపాక్షన్ చేసిన తర్వాత ఇదంతా అప్పుడు కాంపేషన్ అయిన తర్వాత లాస్ట్ ఫైనల్గా బీటీ రోడ్ అయితే వేస్తారన్నమాట. మీకు ఆల్రెడీ చూసుంటారు చాలా రోడ్లు, మీకు అర్థమైపోయింటుందని చెప్పింది మీకు. ఇక్కడ చూసినట్టయితే కెర్బింగ్ అంటారన్నమాట దీన్ని. కెర్బింగ్, ఇది కెర్బింగ్ లేయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. ఆల్రెడీ గ్రూవ్ కూడా కట్ చేసారన్నమాట, కన్స్ట్రక్షన్ జాయిన్స్. ఎందుకంటే ఎప్పుడైనా ఒక 1 మీటర్ 2 మీటర్ వరకు డ్యామేజ్ చేసే వచ్చిందంటే ఏరియా వరకు డిస్మెల్ చేసేసి ఉన్న ఏరియా ప్లేస్ చేస్తారన్నమాట. అందుకనేసి ఇక్కడ కనెక్షన్ జాయింట్ కింద గ్రూ కట్ చేశారన్నమాట. మీరు కనిపిస్తుంది గ్రూ అనమాట, దీన్ని గ్రూ అంటారు. గ్రూ కట్ చేశారన్నమాట, అంటే మినిమం ఒక 3 మీటర్ 4 మీటర్ వరకు ఉంటే కట్ చేస్తాం, గ్రూ కట్ చేసుకుంటారు అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా డ్యామేజ్ అయితే ఆ ఏరియా రిమూవ్ చేసి మళ్ళీ అక్కడ కొత్తగా రిమూవ్ చేసి, ఎందుకంటే కంటిన్యూస్గా మనం ఏం చేస్తాం, కెర్బింగ్ అయితే కంటిన్యూస్గా వేస్తాం, ఆ చివరి నుంచి కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే కంటిన్యూస్గా అయితే ఎక్కడ డ్యామేజ్ అయితే మనం త్రూ అవుట్ తీయాల్సి వస్తుంది. అలాగ త్రూ అవుట్ తీయకుండా కొంచెం అన్నమాట, అంటే ఉన్న డ్యామేజ్ ఇప్పుడు చూడండి ఆల్రెడీ కనిపిస్తుంది ఇక్కడ క్రాక్ అనేది వచ్చింది, క్రాక్ వచ్చిందన్నమాట. ఇలా క్రాక్ వచ్చిన వల్ల ఇష్యూ వస్తుంది అన్నమాట. ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఇలా గ్రూ కట్ చేసుకుంది ఇంకా బాగుంటుంది అన్నమాట. అందుకని వాళ్ళు అయితే గ్రూ కట్ చేశారన్నమాట. అది సివిల్ ఇంజనీర్కి అయితే చాలా బాగా అర్థమవుతుంది అన్నమాట ఈ విషయం. అది నేను చెప్పేది ఇంకా మీకు ఆటోమేటిక్ మీకు అర్థమైపోతుంది. ఆటోమేటిక్గా చూసినట్లయితే సైడ్స్ అనమాట, సైడ్లో ఆల్రెడీ WMM వేసేసి లైట్ రోడ్డు అంతా ఫార్మేషన్ చేసి పెట్టారన్నమాట. ప్రస్తుతానికైతే ఇదంతా ఫార్మేషన్ అంతా బాగానే అయ్యింది ఫార్మేషన్. ఇది కూడా మ్యాక్సిమం అండర్ గ్రౌండ్లో, అంటే బ్రిడ్జ్ అవుట్ సైడ్ అనమాట, అవుట్ సైడ్లో అంతా అది కూడా అది అండర్లో వెళ్ళే వాళ్ళకి రోడ్ ఇది కూడా ఫార్మేషన్ చేస్తున్నారు. ఇది కూడా మ్యాక్సిమం కంప్లీట్ అవ్వడానికి అయితే ప్రోగ్రెస్లో ఉందన్నమాట అది కన్స్ట్రక్షన్. చూడాలి ఎంతవరకు అవుతుంది అనేది. ఇక్కడ బోత్ LHS RHS రోడ్స్ రెండు కూడా ఈవెన్గా వర్క్ అయితే కంటిన్యూస్ చేస్తున్నారన్నమాట. అంటే ఒకటే చేసి ఇంకోటి చేయకుండా అయితే అలా లేదు, కంటిన్యూస్కి అయితే వర్క్ అయితే త్రూ అవుట్ అంటే రెండు బోత్ సైడ్స్ పర్ఫెక్ట్గా ఒక విజువల్గా ఒక వే ఆఫ్ స్టైల్లో చేస్తారన్నమాట. ఎందుకంటే రెండు ఒకసారి కంప్లీట్ చేయాలనే విధంగా చేస్తారన్నమాట. వర్క్ అయితే బాగానే స్పీడ్గానే జరుగుతుంది మ్యాక్సిమం. మీరు ఇక్కడ చూస్తున్నారు ఆల్రెడీ అండర్లో కొన్ని వర్క్ పెయిండింగ్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ ఆల్రెడీ ఇంకొన్ని ఎక్స్వేషన్ ఉంది, అది గ్రావెల్ రిమూవ్ చేయాల్సి ఉంది. కొన్ని అవన్నీ ప్లే అవన్నీ కొంచెం వర్క్ ఉంది అండర్ గ్రౌండ్లో, అది చేస్తున్న ఆల్రెడీ అదంతా చూసి కనిపిస్తుంది. రైల్వే ట్రాక్ మీరు చూస్తున్నారు ఇదంతా ఆల్రెడీ బాటంలో వెహికల్స్ అనేవి మూవ్మెంట్ అవుతున్నాయి. ప్రస్తుతానికి అయితే ఎందుకంటే ఈ ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి మాత్రమే ఈ బ్రిడ్జ్ని అయితే అది కనెక్షన్ వర్క్ అవుతుంది మరి. ఎందుకంటే రాప్తాడు నుంచి కదిరి ఇటు వెళ్ళే రూట్లో ఒక్కసారిగా ఇక్కడ గేట్ పడింది అంటే మినిమం 1 అవర్ ఖచ్చితంగా చాలా ట్రాఫిక్ అనమాట. ఎందుకంటే హెవీ వెహికల్స్ కానీ కార్లు బైక్స్ కానీ ఏవైనా కానీ ఎక్కువ మంది అనమాట. ఈ రోడ్ అనేది చాలా ఇబ్బందికరంగా అయ్యింది అన్నమాట జనాలకి. అందుకనేసి ఇదైతే కన్స్ట్రక్షన్ ఇది బాగానే కొంచెం త్వరగా కంప్లీట్ చేయాలనేసి మాత్రం ప్రయత్నిస్తున్నారు, అది సక్సెస్ అవ్వాలనేసి అందరూ కోరుకుందాం. ఇది అండర్ గ్రౌండ్ టన్నెల్స్ లాగా వెహికల్స్ అన్నీ అండర్ గ్రౌండ్లో వెళ్తామట బ్రిడ్జ్కి. ఇది అది ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది, అది చేయాలి అలాగే ఎక్స్ప్లెయిన్ చేసి. ఎందుకంటే ఇప్పుడు ఇది చేస్తే రేపు రాకపోకలకి ఇబ్బందికరంగా అయిపోతుంది, కొంచెం వర్క్ అనేది స్టాప్ చేశారన్నమాట. ఈ రోడ్లో WMM అంతా లేయింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ కాంపాక్షన్ అయిపోయింది. మీరు చూస్తున్నారు సర్ఫేస్ అంతా ఈవెన్గా ఉంది, స్లోప్స్ అన్నీ మెయింటైన్ చేస్తున్నారు పర్ఫెక్ట్గా యాజ్ ఫర్ డ్రాయింగ్. మీరు ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ RMC సైలో ఉందన్నమాట. RMC కాంక్రీట్ ఏదో మిక్సింగ్ కానీ ఏదైనా కానీ ప్లాంట్స్ కానీ మొత్తం ఇక్కడ నుంచి సప్లై చేసుకుంటున్నారు అనుకుంటున్నా మన కంపెనీ. అది పక్కనే లేవర్స్ అన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు, రోడ్డు పాయింట్లు అంతా బాగానే డెవలప్మెంట్ చేసి చుట్టుపక్కల ఏరియా మొత్తం మీరు చూస్తున్నారు విజువల్గా. ఇది అండర్ గ్రౌండ్లో బోత్ సైడ్ LHS RHS రెండు సైడ్లో కూడా కన్స్ట్రక్షన్ అయితే బోత్ సైడ్ అది ఎక్స్కవేషన్ అయ్యి కంప్లీట్ చేశారన్నమాట. అది మీకు కనిపిస్తుంది, మీకు మీకు కనిపిస్తుంది అనుకుంటా అది ట్రాక్ అన్నమాట.
హెవీ వెహికల్స్ మూమెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. కనిపిస్తుంది బస్సులు కానీ లారీలు కానీ ఏవైనా ఏవి ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఇది హైవేకి అటాచ్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వెహికల్స్ మూమెంట్ ఉంటుంది. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ అనేది కొంచెం త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, త్వరగా కంప్లీట్ అవ్వాలి. ఆల్రెడీ ట్రాక్ లెవెల్ దగ్గరకు వచ్చేసామన్నమాట. ఆల్రెడీ ఇక్కడ అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న రిపేర్ వర్క్లు ఉన్నాయి ఆల్రెడీ. ఇగో ఇక్కడ మీరు చూస్తుంటారు ఆల్రెడీ నిన్న చేసిన వీడియోలో పాటు సేమ్ అన్నమాట. బ్రిడ్జ్ కనెక్షన్ ఏదైనా ఈవెన్గా అన్నీ ఒకేలా ఉంటాయన్నమాట. ఇక్కడ రెయిన్ఫోర్స్మెంట్ ఉంది, ఇదంతా కాంక్రీట్ అంత వరకు బ్యాలెన్స్ ఉంది మరి అంతా. ఇక్కడ చూస్తున్నారు ఇదంతా డబ్బరిచ్చి కొంచెం క్లీనింగ్ వర్క్లు అన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి, పెండింగ్ వర్క్లు. ఈ కంపెనీ అయితే ఆర్కేఈసి ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అయితే ఒక ప్రాజెక్ట్ని అయితే డీల్ చేస్తుంది అనుకుంటా. ఇక్కడ ఆల్రెడీ ట్రాక్ ఏరియా మొత్తం ఈ ఏరియా మొత్తం బ్యాలెన్స్ వరకు ఉందన్నమాట. ట్రాక్ ఏరియా ఇదంతా స్లాబ్ వేసేసి మొత్తం అంతే అంత స్టీల్ అంత ప్లేస్ చేసి చాలా పెండింగ్ వర్క్ ఉందన్నమాట. కన్స్ట్రక్షన్ వర్క్ అంత రెయిన్ పోర్స్మెంట్ వర్క్ అంత బ్యాలెన్స్ ఉందన్నమాట. ఇప్పుడు మన బోత్ సైడ్ అది ఆర్హెచ్ఎస్ అనుకుంటే ఇది ఎల్ హెచ్ఎస్. ఇటు సైడ్ ఎలాగైతే ప్లేస్ చేస్తారు కన్స్ట్రక్షన్లో అలాగే ప్లేస్ చేసి కాంక్రీట్ వేసి స్లాబ్ అయితే ప్లేస్ చేస్తారు, అదేవిధంగా అటు సైడ్ కూడా చేస్తారన్నమాట. సో ఆల్రెడీ ఇక్కడ క్యూరింగ్ చేస్తున్నారన్నమాట, ఇది పాండింగ్ కట్టారు పాండింగ్. ఎందుకంటే మస్ట్ అండ్ కాంక్రీట్ వర్క్లు ఎక్కడైనా మీరు ఇంటికి కట్టుకున్న స్లాబ్ ఇళ్ళకైనా దేనికైనా కానీ స్లాబ్ కాంక్రీట్ కాస్ట్ చేసామంటే ఇమీడియట్గా ఇలా పాండింగ్ కట్టాలన్నమాట. ఇలా గట్టులు కట్టుకొని నీళ్ళు అనేది వంటల్లో స్టోర్ చేయాలి. స్టోర్ చేసినప్పుడు దానికి స్ట్రెంత్ అనేది ఆటోమేటిక్గా గెయిన్ అవుతుంది అన్నమాట. క్యూరింగ్ మెథడాలజీ అన్నమాట ఇది అంటారు. మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. చూసారు ఎంత బాగా చేస్తున్నారు. ఆల్రెడీ 2 వర్కర్స్ ఉన్నారన్నమాట, వాళ్ళే దగ్గర నుండి తడుపుతున్నారన్నమాట పైప్. ఆల్రెడీ మనకి ట్యాంకర్ ఉందన్నమాట, ట్యాంక్ ద్వారా పైప్ వస్తుంది, ఈ పైప్ ద్వారా వాటర్ అనేది వెళ్తుందన్నమాట. ఇది ఒక సింపుల్ వేగా బాగానే పెట్టుకున్నారు. ఇదంతా చాలా బాగుంది. మీరు చూస్తుంటే ఒక మనకి ట్రాక్ ఏరియా మొత్తం పెన్ను వరకు ఉన్నారు చేస్తున్నారు. ఇక్కడైతే సైడ్ రెయిన్ఫోర్స్మెంట్ కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు బాటంలో సైడ్ సెట్రింగ్ అయితే కంప్లీట్ ప్లేస్ చేశారన్నమాట. సెట్రింగ్ ప్లేస్ చేశారు, కాంక్రీట్ వర్క్ అనేది పెండింగ్ వర్క్ ఉందన్నమాట. సైడ్ సెట్రింగ్ కంప్లీట్ చేస్తే కాంక్రీట్ వేస్తే ప్లేస్ అయిపోతుంది. దాని తర్వాత సీర్ వాల్స్ అనేవి లేపుతారన్నమాట. ఆటోమేటిక్గా సీర్ వాల్స్ లేపు ఆల్రెడీ చూసారు ఉంటారు. ఆల్రెడీ ఇటు సైడ్ ఎలాగైతే రెయిన్ఫోర్స్మెంట్ ఉందో బోత్ సైడ్ అటు సైడ్ అలాగే ఉంటుంది. దాన్ని కాంక్రీట్తో క్లోజ్ చేశారు ఆల్రెడీ. కాంక్రీట్ వేసి కంప్లీట్ చేసేసి వర్క్ అయితే కంప్లీట్ చేశారు. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఈ రెయిన్ఫోర్స్మెంట్కి ఇప్పుడు సెట్రింగ్ కట్టారు. ఈ సెట్రింగ్కి కాంక్రీట్ వేసిన తర్వాత సీర్ వాల్స్కి అయితే ప్లేస్ చేస్తారన్నమాట. ఇదంతా చూసారు కదా చాలా వర్క్ అంతా మొత్తం వర్క్ ఎక్కువ చేయడం వల్ల ఎక్కువ డబ్బు ఇస్తుంది. ఆటోమేటిక్గా ఎక్కడైనా కానీ మన ఇంటికైనా ఎవరింటికైనా వర్క్ చేసామంటే ఖచ్చితంగా చెత్త అనేది వస్తుంది. ఎందుకంటే డబ్బు ఇస్తుంది అనమాట, అంటే వేస్టేజ్ ఎక్కువ అవుతుంటుంది. మనం అది కామన్ అయితే మనం దాన్ని అవాయిడ్ చేయడం ట్రై చేస్తాం, కానీ అది చేసే వర్కర్స్ బట్టి ఉంటుంది. చూడాలి ఎంతవరకు ఉంది. ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, మొత్తం డిసైడ్ చేసేసారన్నమాట. సెట్రింగ్ కంప్లీట్ అయిపోయింది, మొత్తం అంతా రిమూవ్ చేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. అంతా క్యూరింగ్ చేసి క్లీన్ చేస్తాం. ఇది చూసి సో ఇది చూసారు కదా మీరు ఇదంతా ట్రాక్. ఓకే అది ఇదన్నమాట ట్రాక్ ఏరియా అన్నమాట. ఇదైతే అప్డేట్ అనమాట ప్రస్తుతానికి అయితే. ఇది సిచ్యువేషన్ ఎలా ఉందన్నమాట ప్రస్తుతానికి. ఈ అప్డేట్ ఇది రెయిన్ఫోర్స్మెంట్ వర్క్ ఇదంతా ఎలా ఫ్లాగ్ ప్రోగ్రెస్ ఉందన్నమాట. మీకు అర్థమైతే కనిపిస్తుంది అనుకుంటాను నేనైతే. ఇది మనకి రాప్తర్ వెళ్ళే రూటు. ఇది వచ్చేసి కదిరికి వెళ్ళమంట, కదిరి ఇటుకులపల్లికి వెళ్ళే రూట్ అనమాట. ఈ ట్రాక్ ఏరియాలో పెన్ను వర్క్ అనమాట. ట్రాక్ ఏరియాలో ఈ పెన్ను వర్క్ ఉంది. బోత్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ ఒక సైడ్ స్లాబ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకో బోత్ సైడ్. ఇదే అప్డేట్ ఫ్రెండ్స్, ఇదే ప్రస్తుతానికైతే రాప్తర్ ఫ్లైఓవర్ అప్డేట్ అయితే. ఇదైతే నేనైతే మ్యాక్సిమం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో లైక్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక సపోర్ట్ అనేది నాకు ఎంతో ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఖచ్చితంగా ఇస్తుందని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకు ఇది ఇంతకని నేను చెప్పలేను, నేను మిమ్మల్ని అడిగేదానికి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను కొంచెం ఇంకా బూస్టింగ్ వస్తుందన్నమాట ఆటోమేటిక్. మాకు ఇంకొంచెం వీడియో చేయాలనేది అని మాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. క్యూరింగ్ చేస్తానమాట, పైప్ వాటర్ అనేది స్టోర్ చేస్తారు. మీకు అనిపిస్తుంది వాటర్ అయితే ఇలా వెళ్తున్నమాట, చూసారు కదా. ఇది వాటర్ అయితే ఇలా వెళ్ళి త్రోట్ అనమాట, పైప్ నుంచి పైప్కి జాయింట్ కనిపిస్తుంది కదా ఇలాగమాట. కంటిన్యూస్కి వెళ్ళిపోతుంది, అంటే మనం అంతవరకు పైపు లేదు కాబట్టి వాటర్ చూసారు వెళ్ళిపోతుంది ఇలాగ. ఓకే, ఇది ఒక టెక్నిక్ అని చెప్పచ్చు. సింపుల్ వే ఆఫ్ స్టైల్లో సింపుల్గా వెళ్ళిపోతుంది మరి వాటర్ అనమాట. ఇబ్బంది పడకుండా క్యూరింగ్ అనేది బాగా జరుగుతుంది. ఇక్కడైతే పర్ఫెక్ట్గా చేస్తున్నారు.
నేను సాటిస్ఫై అన్నమాట. ఎందుకంటే ఒక నేను ఒక యాజ్ ఫర్ సివిల్ ఇంజనీర్ నాకు ఈ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకుని, ఎందుకంటే ఎంత కష్టమైనా కానీ ముందు క్యూరింగ్ కింద ప్రిపరేషన్ ఇవ్వాలి. ఎక్కడానికి మీరు మీరు ఇంటికి కట్టుకుని మీ ఇంటికైనా మా ఇంటికైనా ఎవరింటికైనా కానీ ఇది ఫ్రెండ్స్ మన అప్డేట్ అయితే. ఖచ్చితంగా నేనైతే ఫుల్ ఫెచ్డ్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఎల్లవేళ మనస్ఫూర్తిగా కావాలని కోరుకుంటున్నాను. ఆ దేవుడి దయ ఉండాలి, మీరందరూ బాగుండాలి, ఆ బాగులు అన్నీ కూడా బాగా చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇది నా జీవితానికి ధన్యమని చెప్తాను. ఎందుకంటే ఇంత తక్కువ టైంలో ఒక ఇంత రీచ్ అనేది అసలు చిన్న విషయం కాదు. అది వచ్చింది మన యూట్యూబ్ ఛానల్కి మీ సపోర్ట్. అది నన్ను మనస్ఫూర్తి చెప్పుకుంటాను, నా గుండెమ చేసి చెప్తున్నాను. జే దేవుడు ఉన్నాడు, మీరందరూ నాకు తోడుగా ఉన్నారు, అది నాకు చాలు. ఇంకేం అవసరం లేదు. ఇంకేమి ఇచ్చినా రుణం అనేది తీర్చుకోలేని రుణం అంటారు దీన్ని అంటారనమాట నాకు తెలిసి. ఆ రుణాన్ని మీరు నన్ను చేసే వీడియో బ్లాగ్స్ ద్వారా నీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఏమేమి తప్పు ఉంటే క్షమించండి, నన్ను శిక్షించండి, కానీ మేము ఉన్న మంది గుర్తించండి. మాలాంటి యూట్యూబర్స్కి స్టార్టింగ్ ఒక బిగినర్స్కి మీరు ఇచ్చే సపోర్ట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనమాట. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే దీన్ని బట్టి అయితే ఇంకా ముందుగా బూస్టింగ్ వస్తామన్నమాట నా చేసే వీడియోలకు. ఏదైనా కానీ ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్ అండ్ జై హింద్.